సాంబరు మాలలు ఉన్నారు సాంబరు, అర్థం చేసుకొని నెమ్మదిగా దేవుని దగ్గరకు దర్శనం చేసుకొని బయటకు వెళ్ళండి.
జిల్లా రెడ్లవాడ గ్రామము. మేము ఇప్పటికీ 21 సంవత్సరం నుంచి ఈ అనుమాన దీక్ష పొందుతున్నాము. మేము మాకు అనుకున్న కోరికలన్నీ తీర్చున్నాయి కాబట్టి అనుమాన్ వలన అనుమాన్ దీక్ష చేయడం వలన మా కోరికలు నెరవేర్చినాయి కాబట్టి ప్రతి సంవత్సరము అర్ధమండల మండల మావు మండల దీక్షలు మేము ఇస్తున్నాము. మా ఊరు నుంచి ప్రతి సంవత్సరము 120-130 మంది దాక సాంగులు మాలవేస్తాము. అన్నం దీక్ష వలన మాకు కోరికల కోరికలు తీరుతాయి కాబట్టి ప్రతి సంవత్సరం మేము మాలలిస్తున్నాం స్వామి. మేము ప్రతి ఒక్క సాంగులను కూడా ఆయురారోగ్యంతో పశు సంపదతో అందరం సుఖ సంతోషం. మా ఊరంతా కూడా సుఖ సంతోషం ఉంటాయి కాబట్టి మా సామాన్యులు బాగా ధరిస్తున్నాం సార్. ఇక్కడ వసతులు సార్ బాగానే ఉన్నాయి. ఇంతకుముందు మేము స్టార్టింగ్ లేచినప్పుడు వసతులు లేకుండే రోజు రోజు అంటే సంవత్సరం అభివృద్ధి చెందుతుంది దేవాలయం కూడా. మాకు సాములకు కూడా మా సౌకర్యాలు కూడా చాలా మెరుగైనాయి. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇట్లా ఇంకా మెరుగుపడాలని చెప్పాలని కోరుకున్నాను సార్. స్వామి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం. నేను 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి నాకు మంచి అనుకుంటాను స్వామి. ఇట్లనే చేస్తాం స్వామి. ఎప్పటికీ 10 సంవత్సరం వేసుకుంటాం స్వామి. ఇట్లా జయ శ్రీరాం. మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభుదాయ ఆంజనేయాయ మంగళం. శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కొండగట్టు స్వయంభూ క్షేత్రము. ఈ క్షేత్రంలో కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవం సందర్భంగా వైశాఖ బౌద్ధ దశమి పూర్వాభాద్ర నక్షత్రం. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వేసి ఉన్నారు. 2 ముఖాలతో ఇక్కడ స్వామివారు వెలిసిన్నారు. నారసింహ స్వామివారి ముఖంతో ఆంజనేయ స్వామివారి ముఖంతో ఒకటి నారసింహ సహిత ఆంజనేయ స్వామివారు. ఉదయము ఈ హనుమ జయంతిలో భాగంగా ఉదయం స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. స్వామివారికి చందన తైలంతో స్వామివారికి తైలాభిషేకం జరిగింది. చంద్ర అలంకారం జరిగింది. దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. భద్రాచలం శ్రీరామ స్వామివారి యొక్క సన్నిధి నుంచి ఇక్కడ పట్టు వస్త్రాలు మొన్న ఇక్కడ సమర్పించారు ఈవో గారు. తర్వాత ఇక్కడ ఏమిటంటే ఎక్కువ గ్రహ పీడితులు సంతానం ఉంటారు. వారి వారి కోరికలు నెరవేర్చుకోవడానికి ఇక్కడ 41 రోజు దీక్ష స్వీకరించి ఇక్కడ విరమణ చేయడం ఆనవాయితీ. చిన్న హనుమ జయంతి అనగా చైత్ర పుణ్యంలో హనుమ జయంతి చిన్న హనుమ జయంతి అంటారు. ఆ చిన్న హనుమ జయంతి రోజు ఇక్కడ దీక్ష స్వీకరించి అదే వైశాఖ బహుదశమి దుర్గాబాధ నక్షత్రం పెద్ద హనుమ జయంతి రోజు ఇక్కడ విరమణ చేయడం ఇక్కడ ఆలయ సాంప్రదాయం. కాబట్టి ఇక్కడ అశేషమైనటువంటి భక్తులు వచ్చి వారి వారి కోరికలు స్వామివారికి విన్నవించుకొని వారు జీవితంలో కూడా సఫలీకృతం అవుతున్నారు. అనేక మంది కూడా ఈరోజు స్వామివారి సన్నిధానంకి వచ్చి ఎక్కడెక్కడైతే ఆంజనేయ స్వామి వారు ఉంటారో అక్కడ స్వామివారిని సేవించుకున్నట్టే వీరు బలం ఎక్కువదైత్యం నిర్భయత్వ అనుభవత అజాడ్యం వాక్పంచ హనుమస్మరణ అనుభవేతని మనకు ఇద్దరు చెప్పి ఉన్నారు. కాబట్టి మీ దేవస్థానంలో ఆంజనేయ స్వామి వారు సేవించుకొని మీ కోరికలు నెరవేర్చుకోగలరు. డాక్టర్ జితేంద్ర ప్రసాద్ ప్రధాన అర్చకులు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కొండగట్టు.